పనికి వెళ్ళదా నాన్న? నేను పనికి వెళ్ళనా, నాతోటి వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు. నేను స్కూల్కి వెళ్ళి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తాను నాన్న. రాయ్ స్కూలుగా పనికి వెళ్ళరా, స్కూల్ సంగతి తర్వాత చూసుకుందాం. ఏంటి, నేను పనికి వెళ్ళడం కుదరదు నాన్న. నేను పనికి వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తే ఆ డబ్బుతో నువ్వు ప్యాకాటాడి బాగా మందు కొట్టి ఊరంతా తిరిగి ఇంటికి సమాజానికి పనికి రాకుండా పోయారు కదా నాన్న. ఓ పని చేయనాన్న, నువ్వు మందు అవుతున్నావు కదా, అలాగే నాకు తీసుకురా. నువ్వు నేను ప్యాకాట ఆడుకుంటూ అలాగే మందు కొట్టి చక్కగా జాలీగా ఉందాం. ఏంట్రా అలా చెప్తేనే నువ్వు మారుతావని తండ్రినే ఎదిరించి మాట్లాడుతున్నావట్రా. ఏంట్రా అసలు గాలి ఆడడం లేదు, ఒక్క ఆకు కూడా కదిలితే ఒట్టు. ఏంట్రా మాట్లాడకుండారా మౌనంగా కూర్చున్నారు, ఏదో ఒకటి మాట్లాడండి రా. అరే మావా, ఇంత వయసు వచ్చాక కూడా అమ్మా నాన్నల మీద ఆధారపడి బతకడం చాలా సిగ్గుసిగ్గుగా ఉందిరా. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుందాంరా, నేను చెప్పింది కరెక్టేనంటావా? అవునరా, నువ్వు చెప్పేది కూడా ఒక విధంగా నిజమేరా. పొరుగురు వెళ్ళడానికి మన దగ్గర డబ్బు ఎక్కడదరా? డబ్బు గురించి ఆలోచించకరా, మన గురువు ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగుదాంరా, తప్పకుండా డబ్బులు ఇస్తాడు. రే వాడు వచ్చేసాడురా, అదిగో చూడు. రే నీకు 100 ఏళ్ళు ఆయుసరా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. రే ఎక్కడికి వెళ్ళారా, కనబడలేదురా మావా. అదేంటంటే ఏంట్రా ఇంత ఆలోచిస్తున్నారు, చెప్పండి రా. అదేంటో చెప్పండి. విషయం ఏంటంటే మామా, మేము హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం ఏదైనా చూసుకుందాం అనుకుంటున్నాం, దానికి కాస్త డబ్బు కావాలి మామా. అంతే కదా? ఓకేరా, రేపు ఏంటి ఒడిని గుడి దగ్గరకు రండి, తప్పకుండా ఇస్తాను. నీ మీద నమ్మకం పెట్టుకున్నావు ఇస్తానని చెప్పాను కదా. నువ్వు కూడా మాతోటే వస్తే బాగుంటుంది మామా. రే మావా, ఈ జన్మభూమిని నా కన్నతల్లిని వదిలి రాలేనరా, సారీరా. మీరెళ్ళి బాగుపడండి రా. ఏంటి? అలాగే మామా. నేను పాటల పోటీలో గెలుచుకున్న 10,000 రూపాయలు ఉన్నాయి, అది మీకు ఇస్తాను. రేపు ఎటు ఒడిన ఉన్న గుడి దగ్గరకు వచ్చేయండి, అక్కడ మీకు డబ్బు ఇస్తాను. సరేనా? ఇక మీరు దిగపడకండి, రేపు తప్పకుండా రండి. ఓకే ఉంటాను, డోంట్ వరీరా. ఇక్కడ ఏం చేస్తున్నారా, చేపలు పడుతున్నారా? ఆ సంగతి మేము చూసుకుంటాం, కానీ నువ్వు ఎందుకు వచ్చా చెప్పు. రే నువ్వేంట్రా అంత పొగరుగా సమాధానం చెబుతున్నావు, నువ్వు చేస్తున్న పని ఏమిటో నీకు అర్థమవుతుందా? మీ అమ్మా బాబులు కష్టపడి సంపాదించి మీకు తిండి పెడుతుంటే మీరు పేకల దాకా తాగి చేపలు తింటూ కూర్చున్నారా?